ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సమ్మెట నాగమల్లేశ్వరరావు. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంల సమస్యపైన ఢిల్లీ నుంచి భారత్ను రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ఉద్యమం ప్రారంభిస్తారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు, దాతల వివరాలు సీల్డ్ కవర్లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పార్టీలు మారిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో కలవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఎమ్మెల్సీలు ప్రభాకరరావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డిలను ఆదేశించింది. వారి విలీనం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి కేసు విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. శాసనమండలి చైర్మన్, మండలి కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలపై పోరాటానికి తాను రేపు ఢిల్లీ వెళుతున్నానని, ఢిల్లీ నుంచి భారత్ను రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ఉద్యమం ప్రారంభిస్తానని టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈవీఎంల పనితీరులో లోపాల గురించి తెలియజేయడానికి 22 రాజకీయ పార్టీల తరఫున తాను ఎన్నికల సంఘాన్ని కలుసుకున్నానని నాయుడు గుర్తు చేశారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై హింస గురించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ గూండాలను తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కూడా దాడి చేశారని, తాడిపత్రిలో అరాచకం సృష్టించారని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపైన సమీక్షా సమావేశం నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్ అమలుపైన సమావేశంలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలపై ఎన్నికల సంఘం నిషేధాన్ని సవాల్ చేసిన పిటిషన్ను 15వ తేదీన విచారణకు చేపట్టడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన గల ధర్మాసనం ఆ బయోపిక్ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు చేపడుతున్నట్టు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ముగిసిన లోక్సభ ఎన్నికల గురించి, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ కమిటీలకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అప్పగించింది. గాంధీభవన్లో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు, దాతల వివరాలు సీల్డ్ కవర్లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము పొందిన విరాళాల వివరాలు, దాతల బ్యాంకు ఖాతాల వివరాలు 30వ తేదీ కల్లా ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈరోజు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 9 మంది గాయపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళ్ మండలం అల్మాయిపేట వద్ద ఒక కారు ఆర్టీసీ బస్సును గుద్దుకున్న ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మరణించారు. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పరకవాండ్లపల్లి వద్ద జాతీయ రహదారిపైన ఈ తెల్లవారుజామున ఒక మినీ బస్సు లారీ గుద్దుకున్న ప్రమాదంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 7 అక్కడికక్కడే మరణించారు, మరో 9 మంది గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున కర్నూలులో నందవరం మండలం హలహర్వి గ్రామం వద్ద ఆగి ఉన్న ఒక ట్యాంకర్ను కారు గుద్దుకున్న ప్రమాదంలో కారులో ఉన్న 3 ప్రాణాలు కోల్పోయారు.
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు ఈరోజు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. చికిత్స జరుగుతుండగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఆయనకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. వాసుదేవ దీక్షితులు మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రభా దినపత్రికలో ఆయన జర్నలిస్టుగా వృత్తి జీవితం ప్రారంభించి ఆ తర్వాత ఆ పత్రికకు సంపాదకులయ్యారు. ఆయన అంత్యక్రియలు రేపు జరుగుతాయి. దీక్షితుల మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్టు మేడిచల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సామగ్రిని జాగ్రత్తగా సీల్ చేసి తమ నియోజకవర్గానికి సంబంధించిన డీఆర్సీ కేంద్రాలకు గట్టి భద్రతతో తరలించామని చెప్పారు. డీఆర్సీ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం కేసర మండలం హోలీమేరీ కళాశాలకు పోలీసు బందోబస్తుతో ఈవీఎంలు తరలించి మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విలేకరులకు తెలియజేశారు. పోలింగ్ అనంతరం ఈవీఎం మిషన్లు సీల్ చేసి భారీ బందోబస్తు మధ్య అధికారులు ఖమ్మం విజయ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములకు తరలించారు. కాగా ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 75.61% పోలింగ్ నమోదైంది. నల్లగొండ పార్లమెంటు స్థానంలో ఎలాంటి చిన్న సంఘటనలు కూడా లేకుండా ఎన్నికలు పటిష్టంగా ప్రశాంతంగా నిర్వహించడంలో నల్లగొండ జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలు అభినందనీయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్లమెంట్ ఎన్నికల పోలీసు పరిశీలకుడు నాగాలాండ్ ఐజీ లిరేమో జోపి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన క్రమంలో పరిశీలకునిగా బాధ్యతలు పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న ఆయనను ఈరోజు జిల్లా పోలీస్ శాఖ సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో 290 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 335 ఖాళీలకు గాను అర్హులైన 290 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశామన్నారు. మరో 28 మందికి కొన్ని కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే భర్తీ చేయనున్నట్టు సాయిబాబా తెలిపారు. రాగల 24 గంటల్లో తెలంగాణలో కొన్ని చోట్ల ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో జల్లులు పడతాయని వాతావరణ విభాగం ఒక ప్రకటనలో తెలియజేసింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ రేపటి నుంచి 31వ తేదీ వరకు 50 రోజులు వేసవి సెలవులు ప్రకటించారు. సెలవుల తర్వాత 2019-20 విద్యా సంవత్సరానికి పాఠశాలలు 1వ తారీఖు తెరుస్తారు. అన్ని పాఠశాలలు ఈ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో గనక తరగతులు నడిపితే పాఠశాలల యాజమాన్యాలపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో 42వ హయ్యర్ ఎయిర్ కమాండ్ కోర్స్ సమాపనోత్సవం ఘనంగా జరిగింది. ట్రైనింగ్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోతియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం ఈరోజు ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను అధిగమించడానికి సృజనశీలమైన ఆలోచన, నవీనమైన ఆవిష్కరణలు, పరిష్కారాలు అవసరమని ఆయన చెప్పారు. గ్రూప్ కెప్టెన్ ఎం రంగాచారికి ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం ఖత్రే ట్రోఫీ, ప్రతిభావంతులైన ఇతర అధికారులకు ఇతర ట్రోఫీలు ప్రదానం చేశారు. దంతెవాడ జిల్లాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే, 4 పోలీసులు మరణించిన దాడి తామే జరిపామని నిషిద్ధ సిపిఐ మావోయిస్టు ప్రకటించుకుంది. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా బస్తర్ ప్రాంతంలో గల సహజ వనరులను ప్రభుత్వం వారికి కారుచౌకగా కట్టబెడుతోందని ఆరోపిస్తూ మావోయిస్టులు సోషల్ మీడియాలో ప్రకటన జారీ చేశారు. విశేషాలు మరోసారి. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంల సమస్యపైన ఢిల్లీ నుంచి భారత్ను రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ఉద్యమం ప్రారంభిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు, దాతల వివరాలు సీల్డ్ కవర్లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.